మా వాణ్ణి కొట్టావంట. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు, కొట్టాను. అందుకే సారీ చెప్తామని వచ్చాను. సారీ కవిత, సారీ. మా వాడి తరఫున నేను సారీ చెప్తున్నాను చెప్తున్నాను కదా. ఇలా చెప్తే ఓకేనా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అంటే ఇలాగేనా? ఏంటి బాబు తప్పు బాబు? పిచ్చి పిచ్చిగా అంటే ఇలాగా చెప్పవే. మా ఊరికి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నా. చేసిన తప్పుకి అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, లేకపోతే ఏం చేస్తావురా? సినన్నా, ఇక్కడ ఉండడానికి దమ్ము మగతనం ఎందుకు రా? కుర్సీ ఉంటే చాలు. మామ తెలుసా, తాత తెలుసా, ముత్తా తెలుసా, పక్కింటాడు తెలుసా, ఎదురింటాడు తెలుసా, వాటర్ లిస్ట్ చదువుతారేంట్రా? అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు. కరెంటు తీగ ముట్టుకుంటే ఎవరికైనా సరే షాక్ సమానంగా తగులుతుంది. డౌట్ ఉంటే కమ్ ఆన్ టచ్ మీ. Hey!
గేమ్ ఓవర్. ఇంకొకసారి నా కూతురు జోలికే కాదు, ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా పాతేస్తా. శివయ్య, ఈ కాలేజీలో చదివే ఆడపిల్లలకి ఇటువంటి వెధవలతో సమస్యలు మామూలే శివయ్య. పాపకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఇంకే సమస్య ఉండదులే అన్న. బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకిల్. అదేంటి బ్రదర్ అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా?